హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెన్యూర్ సంతోష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అయితే తెలంగాణలో బీజేపీ పార్టీకి ఇప్పుడు అధ్యక్షులు ఎవరని కూడా మొత్తం తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే గతంలో మనం చూసుకున్నాం బండి సంజయ్ గారిని ఇక్కడ అధ్యక్షులుగా, దాని తర్వాత కిషన్ రెడ్డి గారిని చూసాం. సో ఇప్పుడు ఎవరు ఆ స్థానానికి రాబోతున్నారు? కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నారా, లేకపోతే పాత వ్యక్తులను వాళ్ళిద్దరిలో ఎవరన్నా పెట్టే అవకాశం ఉంటుందా? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? బీజేపీలో నాయకులకి బాగా అనుకూలంగా ఉండే అంశం ఏంటి అంటే, ఒకసారి బీజేపీలోకి వచ్చిన తర్వాత చాలా మంది అక్కడే ఉండే వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే బీజేపీకి బేస్ సోర్స్ వచ్చేసి ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్లో నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి అక్కడ నాయకత్వాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే బండారు దత్తాత్రేయ గారు కానీ అంతకుముందు, ఆ తర్వాత విద్యాసాగర్ రావు గారు, అలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా రాష్ట్రంని, రాష్ట్ర నాయకత్వంలో బాగా అంటే బీజేపీని స్టేబుల్ చేయగలిగారు. బీజేపీకి అంటే సౌత్ ఇండియాలో బీజేపీకి అసలు సపోర్టే లేని సందర్భాల్లో కూడా చాలా తక్కువ మంది నాయకులు, చాలా తక్కువ సీట్స్, లక్ష్మణ్ గారు కానీ ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఏంటి అంటే బీజేపీని కాపాడుతూ వచ్చారు. బీజేపీని అంటే కంప్లీట్గా అంటే అసలు లేకుండా పోయే బీజేపీని అట్లీస్ట్ ఏంటంటే ఒక ఐడెంటిటీని కాపాడుతూ వచ్చారు. వాళ్ళకి అవకాశాలు కూడా అలాగే వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బీజేపీలో మనం చర్చించాల్సిన అవసరం అంశం ఏంటి అంటే, మిగిలిన పార్టీలు అన్నిట్లో కూడా కుటుంబ పాలన అనే ఇది ఉంటుంది. మీరు కాంగ్రెస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈవెన్ బీఆర్ఎస్లో కూడా కుటుంబం, కుటుంబ పాలన అనే దాని మీద ఎక్కువగా ఏది ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలోని వ్యక్తులకే చాలా పొజిషన్స్ వస్తుంటాయి అన్నమాట. కానీ ఇక్కడ బీజేపీలో అలా ఉండదు. బీజేపీలో కుటుంబాలు ఉండదు. ఖచ్చితంగా ఏంటి అని అంటే వాళ్ళు ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వస్తేనే వాళ్ళకు ఆ హైరార్కీ వస్తూ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీ లీడర్ ఇన్ బీజేపీ. ఇది మిగిలిన పార్టీలతో కంపేర్ చేస్తే బీజేపీలో ఇది కొంత అంటే కొత్తగా కనబడే అంశం. అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీలో ఒక వ్యక్తి ఒకే పదవి, ఐదర్ పార్టీ పదవి అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంలో ఉండే పదవి అయినా అయ్యి ఉండొచ్చు. ఇలా డెఫినెట్లీ ఏంటంటే ఒకే వ్యక్తి ఒకే పదవి అనే ప్రాక్టీస్ని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందువల్లనే ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మీకు స్టేట్ ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు, సీఎం ఒకరు ఉంటారు, స్టేట్ ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు, నేషనల్ సెంట్రల్ మినిస్టర్ ఇంకొకరు ఉంటారు. సో అలాంటి సందర్భాలు ఉంటాయి. ఈ సమీకరణాల్లో భాగంగానే ఇంతకు ముందు ఎప్పుడైతే బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ని చేశారో, బండి సంజయ్ గారు యాక్చువల్గా కంపేర్ చేస్తే మిగిలిన నాయకుల కంటే కొంతమందితో కంపేర్ చేస్తే ఆయన జూనియర్. కానీ ఆయన సీనియర్ అని ఎక్కువ చెప్తా ఉంటారు. విన్ను నేను ఏది అంటే పొలిటికల్ కెరీర్లో మీకు ఇక్కడ ఒక విషయం మనం తీసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే, రీసెంట్ టైమ్స్లో కాంగ్రెస్ నుంచి అండ్ బీఆర్ఎస్ నుంచి చాలా వలసలు జరిగినాయి బీజేపీలోకి. అందువల్ల ఏంటి అంటే బీజేపీలో ఇప్పుడు స్టేట్ నాయకత్వంలో సీనియర్ నాయకులు ఉన్నారు, కానీ బీజేపీలో జూనియర్స్. అట్లా ఆ విధంగా కంపేర్ చేస్తే బండి సంజయ్ గారు సీనియర్, ఏవైతే బయట వలస వచ్చిన సీనియర్ నాయకులతో పోలిస్తే ఆయన జూనియర్, కానీ పార్టీలో ఆయన సీనియర్. ఎందుకంటే పుట్టుకతోడు ఆయన అదే పార్టీలో పుట్టారు ఆయన. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఎంపీ అయ్యేంత వరకు, కరీంనగర్ ఎంపీ అయ్యేంత వరకు ఆయన పేరు కూడా చాలామంది రాష్ట్ర నాయకత్వానికి తెలియదు. అంతకుముందు కంటిన్యూస్గా 3-4 times కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అదే కాన్స్టిట్యుయెన్సీలో ఈవెన్ ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈ ఇప్పటికంటే ముందు 2019 ఎలక్షన్స్లో ఏంటి అంటే ఆయన కరీంనగర్ నుంచి మంచి మెజారిటీతో ఊహించని అనూహ్యంగా ఆయన ఎంపీ అయ్యారు. ఎంపీ అవ్వగానే ఏంటి అంటే ఆయనకున్న ఫాలోయింగ్, స్టేట్ లెవెల్ అట్రాక్షన్ దొరికింది. అప్పుడు సెంట్రల్ నాయకత్వం ఏం చేసింది అంటే ఆయనను స్టేట్కి నాయకుడిని చేసి
అప్పటికి ఏంటంటే సీనియర్ నాయకుల్లో మన ఏది లక్ష్మణ్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే. సో ఆయన తర్వాత ఈయనని తీసుకోవాలి, ఆయనతో పాటు మనకు అంతకుముందు మన కిషన్ రెడ్డి గారు కూడా స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. బట్ ఆయన సెంట్రల్, ఆయనకు ఆల్రెడీ సెంట్రల్ మినిస్ట్రీ ఉంది. సో ఈయనని, ఈయనకి సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈయనని స్టేట్ ప్రెసిడెంట్ని చేస్తే, అది కాకుండా అక్కడ కొన్ని కుల సమీకరణాలు కూడా జరిగినాయి. ఈయన ఏదైతే బండి సంజయ్ గారి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, సో దాన్ని బేస్ చేసుకొని, ఆ సమీకరణాలని బేస్ చేసుకొని అటువైపు ఆ పర్టిక్యులర్ ఏమంటారు ఈ క్యాస్ట్ నుంచి ఒక నాయకుడిని మనము స్టేట్ ప్రెసిడెంట్ని చేస్తే, ఈవెన్ దో అంటే ఈ లక్ష్మణ్ గారు కానీ అరవింద్ గారి కానీ వీళ్ళంతా కూడా సేమ్ క్యాస్ట్ నుంచే ఉన్నారన్నమాట. సో అక్కడి నుంచి ఈయనని చేస్తే కొంత అంటే అనూహ్యంగా అంత మెజారిటీతో వచ్చాడు కాబట్టి అతనికి అంటే స్టేట్లో మనం మంచి పార్టీని బలపరచుకోగలుగుతామని, అంటే అతను ఇంకా ముందు తీసుకెళ్తాడు, ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అనే నమ్మకంతో అతన్ని పార్టీ ప్రెసిడెంట్ని చేసింది. కాకపోతే అదే ఇందాక మీరు అన్నారు కదా జూనియర్స్ సీనియర్స్ అనే దీంట్లో కొంత అసంతృప్త వాదం వచ్చింది. దాంతో ఏంటి అంటే సంజయ్ గారిని ఆ పదవి నుంచి తప్పించాలి అని చెప్పేసి సెంట్రల్ నాయకత్వానికి ఇక్కడ నుంచి రిక్వెస్ట్లు వినిపించాలి. అందువల్ల మధ్యలో సంజయ్ గారిని ఆ పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డి గారికి ఆ పదవి ఇచ్చారు. మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అతనే ఉంటే మనం ఎలక్షన్స్లో అంటే ఇంకొకటి ఏంటి అని అంటే కాంగ్రెస్ అనూహ్యంగా వచ్చింది ఇక్కడ. బట్ కాంగ్రెస్తో పాటు ఈక్వల్ ఆపర్చునిటీస్, ఎన్నికల కంటే ముందు బీజేపీకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండింది. బీజేపీ లాస్ట్ 5 ఇయర్స్లో తెలంగాణలో చాలా బలపడింది. అంటే బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీయే, బీజేపీ అనే లెవెల్కి రాగలిగింది. దానికి సంజయ్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సంజయ్ గారి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అనే కాదు, అరవింద్ గారి కాంట్రిబ్యూషన్ అనుకోవచ్చు, రఘునాథ్ గారి కాంట్రిబ్యూషన్ అనుకోవచ్చు, మిగిలిన లీడర్ ఈటల రాజేందర్ గారు జాయిన్ అవ్వడం కానీ, అరుణ గారు జాయిన్ అవ్వడం కానీ, వీళ్ళంతా కూడా ఏంటి అంటే బీజేపీకి మంచి పొజిషనింగ్ తీసుకురాగలిగారు. బీజేపీ చాలా స్ట్రాంగ్ అయింది తెలంగాణలో. అయితే ఏమైంది అంటే అదే విధంగా అసంతృప్త వాదం కూడా కొంచెం పెరిగింది. ఇతన్ని అంటే ఇతనికి పూర్తి నాలెడ్జ్ లేదు, ఎక్స్పోజర్ లేదు, ఇతన్ని మనము అంటే ప్రెసిడెంట్గా ఉంచితే మనకు అంటే బీజేపీ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు మనం ఎలక్షన్స్కి వెళ్లాల్సి ఉంది, అతన్ని ప్రెసిడెంట్గా ఉంచే కంటే ఇంకొక సీనియర్ నాయకుడిని ప్రెసిడెంట్గా పెడితే మనకి ఇంకా అంటే మనకు ఆశలు నిలబడతాయనే దీన్ని ఈ ప్రపోజల్ని తీసుకెళ్లారు సెంట్రల్కి. అప్పుడు విత్ ఎ హ్యూజ్ కన్ఫ్యూజన్ అగైన్, సరే ఇదంతా కంటే ఓకే కిషన్ రెడ్డి గారిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ ప్రెసిడెంట్ పదవి ఇస్తే మేబీ స్టెబిలైజేషన్ వస్తుంది, ఈ అసంతృప్తి నుంచి కొంతమంది ఆల్రెడీ బయటకు వెళ్ళడం మొదలుపెట్టారు కాబట్టి అట్లీస్ట్ దాన్ని మనం కంట్రోల్ చేస్తామని చెప్పేసి బండి సంజయ్ గారిని సీఎం అభ్యర్థిగా ఉంచి కిషన్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ని చేశారు. అయితే అనూహ్యంగా అగైన్ ఏమైంది అని అంటే అస్సలు రిప్రజెంట్ చేయలేకపోయింది, చాలా తక్కువ సీట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్స్లో. కాంగ్రెస్ నుంచి రేవంత్ గారి ప్రభావంతో ఆయన సీఎం అయ్యారు, వాళ్ళకి క్లియర్ కట్ విన్నింగ్ దొరికింది. అవును, కానీ తర్వాత ఏమైంది మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఈక్వల్ సీట్స్ని గెయిన్ చేయగలిగింది. దాంట్లో మళ్ళీ మహామహులు అంతా విన్ అయ్యారు, 8 మంది, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు, డికే అరుణ గారు, రఘునాథ్ గారు అండ్ అరవింద్ గారు, తర్వాత ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు. సో ఇలా మహామహులు సీనియర్ అంటే తెలంగాణ రాజకీయాలన్నీ బాగా అంటే మంచి పేర్లున్న నాయకులు అందరూ విన్ అయ్యారు. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఈ 8 మంది విన్ అయ్యేసరికి సెంట్రల్లో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయంలో చాలా చర్చలు నడిచాయి, నడిచినాయి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఖచ్చితంగా వీళ్ళిద్దరికి వస్తుంది అని చెప్పేసి. ఎవరు ఆ ఇద్దరు? కిషన్ రెడ్డి గారు అండ్ సంజయ్ గారు, వాళ్ళిద్దరికి వచ్చినాయి. అవును, సో ఓకే అది జరిగిపోయింది. కానీ అందరూ కూడా
ఎవరైతే 8 మంది విన్నారో వాళ్ళందరికీ కూడా ఆశలు ఉండింది, డెఫినెట్లీ మాకు కూడా మంత్రి పదవి వస్తుంది సెంట్రల్లో అని చెప్పేసి. కానీ అక్కడ అన్ని లేదు, కేవలం 2 ఇవ్వగలుగుతారు వాళ్ళు. సో వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఉన్న ఛాన్స్ ఏంటి, ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో మళ్ళీ చర్చలు మొదలైంది. అయితే ఇక్కడ ఏంటి అంటే బీజేపీలో ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఆర్ఎస్ఎస్. ఓకే. సో బీజేపీ ఖచ్చితంగా ట్రస్ట్ చేస్తుంది, ఎందుకంటే దానికి సోర్సింగ్ అంటే బీజేపీకి బేస్ సోర్స్ అంతా కూడా ఆర్ఎస్ఎస్. సో ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే, పార్టీ బలం కావాలి అంటే బయట నుంచి వలసల్ని వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సింది. సో ఎందుకంటే మంచి పలుకుబడి ఉన్న నేతలు ఇక్కడ లేరు కాబట్టి బయట నుంచి వస్తే పార్టీ బలపడుతుంది, ఖచ్చితంగా వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆల్రెడీ ఒక 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 లెవెల్ ఆఫ్ క్యాడర్ని పికప్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వాళ్ళని సాటిస్ఫై చేస్తూ వీళ్ళ ప్రాక్టీస్ని కూడా సాటిస్ఫై చేస్తూ ఈ సమీకరణలన్నింటినీ బ్యాలెన్స్ చేయగలగాలి. ఈ మధ్యలో ఈ తెలంగాణ రాజకీయ బీజేపీ రాజకీయాలని ఎప్పటికప్పుడు న్యూస్లో పెట్టే ఒక వ్యక్తి ఉన్నాడు, రాజసింగ్. ఓకే. సో ఆ మధ్యన అంటే మనము ఇది ఏది ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ గారి పేరు ఎక్కువ వినబడతా ఉండింది. అవును. ఎందుకంటే రాజకీయంగా అంటే బారాసాలో ఆయన ఆల్మోస్ట్ సెకండ్ పొజిషన్లో ఉండి ఇక్కడికి జంప్ అయ్యారు. సో అంటే రాజకీయ ఎక్స్పీరియన్స్ చూస్తే, అంటే బీజేపీ ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టి రాజకీయంగా ఓవరాల్ పొలిటికల్ ఎక్స్పోజర్ చూస్తే ఆయన సీనియర్ మోస్ట్. సో ఆయనకిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మనం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకోకుండా కేవలం పొలిటికల్ ఎక్స్పోజర్ నుంచి తీసుకోవాల్సి వస్తే ఈటల రాజేందర్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ నడుస్తున్నప్పుడు ఈయన ఒక బాంబు పేల్చాడు. ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే సరిపోతుందా, పార్టీని ముందుకు తీసుకెళ్ళగలగాలి, గల్లీ గల్లీలో పోరాడగలగాలి అనే ఒక ఆయన ఇదిని టాక్ బయట తీసుకురా ఆయన మాట్లాడాడు. దానిపైన ఈటల రాజేందర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. సో ఆ కౌంటర్ వచ్చేసరికి మళ్ళీ చల్లబడిపోయింది. ఈటల రాజేందర్ గారి పేరే హాట్ టాపిక్గా నడుస్తూ ఉండి మళ్ళీ అది కొంచెం ఆగిపోయింది, ఎందుకంటే ఏదో ఇక్కడ మళ్ళీ అసంతృప్తవాదం ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి. ఆ తర్వాత డీకే అరుణ గారు యాజ్ మహిళా అభ్యర్థి, ఆమె ఏంటి అంటే మినిస్టర్ ఖచ్చితంగా వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు, ఎందుకంటే ఆమె 2 పర్యాయాలు మంత్రిగా కాంగ్రెస్లో చేశారు. ఓకే. ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, ఎక్స్పీరియన్స్ ఉన్నారు అంటే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్లో సీనియర్, మంచి పొజిషన్లో ఉండి ఆమె అసంతృప్తితోనే ఇక్కడ నాకు మంచి పొజిషన్ వస్తుందని ఇక్కడికి వచ్చింది అనమాట. సో కాకపోతే ఆమెకి నేషనల్ సెంట్రల్ లెవెల్ కార్యదర్శిగా ఆమెకి ఒక అవకాశం ఇచ్చారు. సో ఆమె సెంట్రల్ పార్టీకి ఆల్రెడీ సేవలను అందిస్తున్నారు. సో ఆమెని ఇక్కడ అంటే స్టేట్ ప్రెసిడెంట్ని చేస్తారా లేదా అంటే ఆమెకున్న అవకాశాలు ఏంటి, ఆమె ఎక్స్పీరియన్స్తో పాటు అంటే ఈటల రాజేందర్ గారికి పూర్తిగా అంటే కాంపిటీషన్ ఇవ్వగలిగి మహిళా అభ్యర్థి అని ఒక ఇది కూడా ఉంది కాబట్టి ఆమెకు కూడా ఈక్వల్ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళతో పాటు ఫైర్ బ్రాండ్ నేతలు కూడా ఉన్నారు. అరవింద్ గారు ఫైర్ బ్రాండ్ నేత, రఘునాథ్ గారు ఆయన కూడా ఫైర్ బ్రాండ్ నేతనే. ఎందుకంటే వీళ్ళిద్దరూ అంటే బారాసాకి టఫ్ ఫైట్ ఇవ్వగలిగిన నేతలు. ఈవెన్ ఈటల రాజేందర్ గారు ఇక్కడికి రాకంటే ముందు అంటే ఒంటి చేత్తో తెరాసాన్ని ఎదుర్కొన్న నేతలు వీళ్ళిద్దరు. సో వాళ్ళు కూడా ఫైర్ బ్రాండ్, వాళ్ళకి కూడా ఎక్కువ ఈక్వల్గా అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు రామచంద్రరావు గారు లాంటి సీనియర్ నేతలు, లక్ష్మణ్ గారు లాంటి సీనియర్ నేతలు ఖచ్చితంగా ఈ పోటీలో నిలబడుతున్నారు అనేది వాస్తవం. సో సెంట్రల్ కమిటీ అయితే ఆర్ఎస్ఎస్ నుంచి మనం అంటే సీనియర్ నేతనే ఇక్కడ చేయాలి అని అనుకుంటే లక్ష్మణ్ గారికి కానీ రామచంద్రరావు లాంటి గారికి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనూహ్యంగా రాజాసింగ్ గారి పేరు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయేమో, ఆయన కూడా ఫైర్ బ్రాండ్. కాకపోతే ఏంటి అని అంటే ఈవెన్ దో సొంత పార్టీలోనే ఆయన కొంత అగెనిస్ట్ ఉంది చెప్పలేము, కానీ మనం అనుకున్నట్టు ఈటల రాజేందర్ గారు, అరుణ గారు వారితో పాటు వీళ్ళకి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ అంటే రాజకీయంగా సమీకరణాలను తీసుకొని అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసే అవకాశాలు ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా ఎవరిని చేస్తారనేది
అంటే మనం కూడా చెప్పలేని పరిస్థితుల్లోనే ఉన్నాం.